కూడాను మా సినిమాలన్నిటికీ మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమా కూడాను ఇవాళే ప్రారంభోత్సవం జరిగింది. రెగ్యులర్ షూటింగ్ మార్చి 2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైం తమన్నాతోటి నేను చేస్తున్నాను. రవితేజ గారు, తమన్నా, బొమ్మన్ ఇరానీ ఈ సినిమాకి అథారిటీకి దారి తర్వాత ఆయన ఒప్పుకున్నారు ఈ సినిమాకి. సో ప్రజలు ప్రేక్షకులు అందరూ మాకు దీవిస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చినప్పుడు మొన్న రచ్చ చేశాను, ఎగ్జాక్ట్లీ లైక్ నాస్టాల్జియా అనిపించింది. బికాజ్ సేమ్ అలా రావటం, మౌరతం జరగటం అదంతా ఐ జస్ట్ ఫెల్ట్ సో నాస్టాల్జిక్ టు మీ. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బీ వర్కింగ్ విత్ సంపత్ సార్ అగైన్. అండ్ హీస్ రియలీ స్వీట్ పర్సన్ అండ్ ఒక చాలా మంచి డైరెక్టర్. సో ఐమ్ వెరీ లక్కీ అండ్ ఫార్చునేట్ టు బీ వర్కింగ్ విత్ హిమ్. ఆ తర్వాత రవితేజ గారుతో ఎప్పటి నుంచి చేయాలని ఉంది సినిమా, బట్ అది కుదరలేదు. సో ఐ వాజ్ వెయిటింగ్ వెన్ ఐల్ గెట్ ది ఆపర్చునిటీ టు వర్క్ విత్ రవితేజ సార్. సో ఇప్పుడు కుదిరింది బెంగాల్ టైగర్లో. అండ్ మీ టైటిల్ వింటేనే మీకు అర్థమైపోతుంది, ఇట్ విల్ బీ లైక్ వన్ ఎనర్జీ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్. సో సో దానికోసం వెయిట్ చేస్తున్నాను. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దానికోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ ఫర్ మీ this entire combination is so exciting and ante even though it's in a commercial format, edo kottaga cheyadaniki avakasam untundi ane feeling. And today mahuratham ayinappudu K Raghavendra garu ikkada vacharu, there was Devi Vinayak Garu, there was Surinder Reddy sir. Obviously Surinder Reddy sir and Devi Vinayak Garu validurtho panchesanu, but Raghavendra garu is like my idol. So so I'm very happy that they came for the Mauratham, and chala special ga anipistundi Mauratham. And I really hope the movie is as enjoyable, and hope you guys will enjoy it when it comes out. Thank you. I want to say anything about Rashi Khanna also, who's acting in the film. So we are very very happy to have her on board and looking forward to her exciting role in this film. And definitely combination chala interesting ga outundi and it will look really really nice.